మూడు కాళ్ళు భగ్నం అయిపోయినాయి. ప్రస్తుతము సత్య రూపమైనటువంటి కేవలం ఒక సత్యం ఒకటే ఉందట. పరీక్షిత్ మహారాజు పరిపాలించినటువంటి కాలంలో కలిపురుషుడు ప్రవేశించి ఆ ప్రవేశముతోటే శౌచము పోయింది, దాని తర్వాత దయా పోయింది, తపస్సు పోయింది, మూడు నశించిపోయినాయి. కేవలం సత్యం అనేది ఒకటి మాత్రమే ప్రయత్నం మీద నడుస్తూ ఉంది. ఇక గోమాత దగ్గరికి వచ్చినాడు. గోమాత ఎవరు అంటే సాక్షాత్తు భూమిని పరిపాలించేటువంటి ఒక భూదేవత. ఈమెను శూద్రుడు తనను ఏం చేస్తున్నారంటే కొడుతూ ఉన్నారు, భక్షిస్తూ ఉన్నారు, భయంకరంగా దుఃఖిస్తుంది ఆవిడ పాపం. ఈ విధంగా మాట్లాడినటువంటి ఒక ధర్మాన్ని భూదేవతను వృషభరాజాన్ని ఓదార్చి అలిపురుషుని చంపడానికి ఒకసారి కత్తిని ఎత్తినాడు పరీక్షిత్ మహారాజు. సిద్ధపడుతూ ఉంటే ఆ కలిపురుషుడు వెంటనే పాదాల పైన పడినాడు. స్వామి, నా శరణు రాజు పాదాల మీద పడితే కట్టెక్కిన తర్వాత కూడా క్షత్రియ ధర్మము చంపకూడదు, నా శరణు లేనావు కనుక నీకు భయం లేదు, కానీ నీవేం చేయాలంటే నా దేశంలో నువ్వు ఉండకూడదు, ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళమని చెప్పగానే, ఎందుకంటే కలిపురుషుడు ఎవరు అంటే ధర్మానికి గాడట అధర్మానికి చుట్టం, కాబట్టి నీవు ఎక్కడ ఉంటావు అంటే రాజుల శరీరములందు నీవు ఉన్నట్లయితే అవి ఏమైపోతాయి, ఆ కలిపురుషుని ప్రభావంలో రాజులో లోభం ఏర్పడుతుంది, అబద్ధం మాట్లాడాలనే ఆలోచన కలుగుతుంది. బ్రహ్మా నశామి తమి పిబతో అచ్యుత పీయూష అన్యత్ర కుపితా ద్విజాతు. ఆ సుతమహాముని చెప్తున్నాడు ఋషీశ్వరులారా, పరీక్షిత్ మహారాజు సభలో ఎన్నో విషయాలు అడిగినాడు. ఆ శ్రీశుక దేవుడు బ్రహ్మదేవుడు చెప్పినటువంటి భాగవత పురాణాన్ని పరీక్షిత్ మహారాజుకు వివరిస్తున్నాడయ్యా. పరీక్షిత్ మహారాజు అడిగినటువంటి ప్రశ్నలన్నింటినీ వరుసగా సమాధానాలు చెప్తూ ఉన్నాడు. నారదునికి భాగవత కథ ఎట్లా కలిగింది, అసలు నారదుడు భాగవతుని యొక్క భాగవత కథను ఎట్లా చెప్పినాడు అంటే వివరంగా అడగగానే జీవునికి దేవునికి, జీవుడేమో శరీరం, ఆత్మ ఏమో పరమాత్మ, శరీరానికి మరణం ఉంటుంది తప్ప ఆత్మకు మరణం లేదయ్యా. పూర్వకాలంలో బ్రహ్మదేవుడు తపస్సు చేస్తూ ఉంటే ఆ బ్రహ్మదేవునకు తన లోకాన్ని చూపించినాడు పరమాత్మ. అప్పుడు యజ్ఞపతి అయినటువంటి సునందుడు నందుడు మొదలగు వారు పరివారంతో కూడా శ్రీమన్నారాయణ్ణి సేవించినారు. లక్ష్మీదేవితో అలంకరింపబడినటువంటి వక్షస్థలము గల వాడిని, సింహాసనంపై ఉండేవాడిని, 25 తత్వములతో ఉన్నవాడిని, అనిమాలి అష్ట సిద్ధులతో ఉండేటువంటి పరమాత్మను బ్రహ్మ దర్శనం చేసినాడు. తపస్సు చేసిన తర్వాత ఆ పరమాత్మ యొక్క దివ్య దర్శనంతో ఆనందాన్ని పొందినాడు బ్రహ్మదేవుడు. అతని యొక్క పాదకమలాలకు నమస్కారం చేసినాడు. సంతోషించినటువంటి పరమాత్మ అతని చేతులు నిమురుతూ మాట్లాడాడు, బ్రహ్మ నీకు శుభమగుగాక, నీకు ఏదైతే ఇష్టం ఉందో అవన్నీ కోరుకోమన్నాడు పరమాత్మ. ఆ సమయంలో బ్రహ్మ ఇట్లా అడుగుతున్నాడు, దేవదేవ అందరి హృదయమందు ఆకాశమునందుండేటువంటి అన్ని విషయాలు తెలుసును, అయినా కూడా ఎవరి మనసులో ఏం కోరిక ఉందో నీకు తెలియదా అయ్యా, అన్నీ తెలిసినటువంటి నీవు నీ యొక్క స్థూల రూపాన్ని సూక్ష్మ రూపాన్ని గుర్తించగలిగినటువంటి మంచి బుద్ధిని నాకు ప్రసాదింపమన్నాడు బ్రహ్మదేవుడు. ఎందుకంటే అవి నీవు నేర్పి ఆ బుద్ధి ఏదైతే ఉందో నాకు నేర్పింది ఏంటంటే నీ కడుపులో నేను పుట్టినాను కనుక కేవలం నీ యొక్క స్థూల రూపాన్ని గుర్తించాలి, సూక్ష్మ రూపాన్ని గుర్తించాలి, అవే నాకు నేర్పినావు కనుక వాటిని నేర్పగలిగితే నేను సృష్టి చేస్తాను అనేటువంటి ఒక గర్వం నాలో ఉండదు. ఒకవేళ నీ రూపాన్ని కనుక నేను గుర్తించకపోతే నా అంతట నేనే సృష్టి చేస్తున్నానేటువంటి ఒక గర్వం నాలో ఉంటుంది కనుక ఆ గర్వము నాలో ఉండకుండా ఉండడం కోసం నీ యొక్క నాలో ఉంటుంది కనుక ఆ గర్వము నాలో ఉండకుండా ఉండడం కోసం నీ యొక్క రూపాన్ని నేను చూడగలిగేటువంటి ఒక స్థితిని నాకు ప్రసాదించమన్నాడు. అప్పుడు శ్రీహరి బ్రహ్మదేవుడా, అనుభవము భక్తి సాధనం అనేటువంటి వాటితో కూడినటువంటి విషయం ఏదైతే ఉందో
అది చాలా జ్ఞానాన్ని ఇచ్చేటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉందో మిక్కిలి రహస్యమైనది అయినా కూడా దాన్ని నీకు వివరిస్తాను చక్కగా గ్రహించమని చెప్తున్నాడు పరమాత్మ. అది నేను ఎంత విస్తరించి ఉన్నాను ఎంతటి సామర్థ్యము కలవాడైనా కూడా నా యొక్క రూపాలు ఎన్ని నా యొక్క గుణాలు ఎన్ని నా యొక్క కర్మలు ఎన్ని నా యొక్క వాస్తవ జ్ఞానం ఏమిటి అను విషయాన్ని ఏవైతే నువ్వు అడిగినావో అవన్నీ నా అనుగ్రహము చేత నీకు కలుగుగాక అని చెప్పి వరమిచ్చినాడయ్యా. తర్వాత చతుశ్లోకి భాగవతాన్ని ఆనాడు చెప్పినాడు. అహమేవ సమే గోగ్రే నాన్యా సద సత్పరం పశ్చాదహం యదేతచ్చ సోవశిష్యేన సోస్మ్యహం. మొట్టమొదటిగా చతుశ్లోకి భాగవతాన్ని సాక్షాత్తు శ్రీమన్నారాయణ మూర్తి బ్రహ్మదేవునికి ఉపదేశించినాడు. యథా మహాంతి భూతాని భూతేషు చావచేష్వసు ప్రవిష్టాన్య ప్రవిష్టాని తథాదిషు నతేష్వహం ఏతదేవా జిజ్ఞాసం తత్వా జిజ్ఞాసునాత్మనః అన్వయత్యేకాభ్యాం యత్యాత్ సర్వత్ర సర్వదా. ఈ బ్రహ్మ ఈ బ్రహ్మదేవుడా ఈ సృష్టికి ముందు నేనున్నాను. ఇతరములైనటువంటి స్థూల రూపము సూక్ష్మ రూపము ప్రధాన రూపము అన్నీ కూడా నేనే ఉన్నాను. సృష్టి తర్వాత నేనే ఉన్నాడు సృష్టికి ముందుగా నేనే ఉన్నాను. ఈ సృష్టి రూపం ఏ విశ్వమైతే గోచరిస్తూ ఉందో అది అంతా కూడా నేనేనయ్యా. అన్ని ప్రాణముల యందు అన్ని పదార్థముల యందు అన్ని వస్తువుల యందు అగ్ని ఎందు కానీ ఆకాశమందు కానీ భూమి ఎందు కానీ నీరు ఎందు కానీ వాయువు ఎందు కానీ చిన్న శరీరము కానీ పెద్ద శరీరము కానీ అన్నింటా నేనే ఉన్నానయ్యా. యథా పూర్వం అకల్పయత్. బ్రహ్మదేవుడు ప్రేమతో అంతా కూడా విన్నాడు. విని అనేకమైనటువంటి ఒక రూపాలన్నీ తన గుణాలన్నీ ఇచ్చేటువంటి ఒక వరాన్ని తీసుకున్న తర్వాత బ్రహ్మదేవుడికి ఉపదేశించగానే పరమాత్మ అంతర్ధానం అయిపోయినాడు. ఆ సమయమున బ్రహ్మదేవుడికి నమస్కారం చేసి తాను ఎట్లా సృష్టి చేయాలో అదేవిధంగా ఎట్లాగైతే తన సృష్టిని చేసినాడో అదేవిధంగా మరలా సృష్టి చేసినాడయ్యా అని తన కుమారుడైనటువంటి ఆ నారదునికి బ్రహ్మా నశామితమి పిపతో అచ్యుత పీయూష అన్యత్ర కుపితాద్రిజాతు. ఆ సుతమహాముని చెప్తున్నాడు ఋషీశ్వరులారా పరీక్షిత్ మహారాజు సభలో ఎన్నో విషయాలు అడిగినాడు. ఆ శ్రీశుక దేవుడు బ్రహ్మదేవుడు చెప్పినటువంటి భాగవత పురాణాన్ని పరీక్షిత్ మహారాజుకు వివరిస్తూ ఉన్నాడయ్యా. పరీక్షిత్ మహారాజు అడిగినటువంటి ప్రశ్నలన్నింటినీ వరుసగా సమాధానాలు చెప్తూ ఉన్నాడు. నారదునికి భాగవత కథ ఎట్లా కలిగింది, అసలు నారదుడు భాగవతుని యొక్క భాగవత కథను ఎట్లా చెప్పినాడు అంటే వివరంగా అడగగానే జీవునికి దేవునికి, జీవుడేమో శరీరం ఆత్మ ఏమో పరమాత్మ, శరీరానికి మరణం ఉంటుంది తప్ప ఆత్మకు మరణం లేదయ్యా. పూర్వకాలంలో బ్రహ్మదేవుడు తపస్సు చేస్తూ ఉంటే ఆ బ్రహ్మదేవునకు తన లోకాన్ని చూపించినాడు పరమాత్మ. అప్పుడు యజ్ఞపతి అయినటువంటి సునందుడు నందుడు మొదలగు వారు పరివారంతో కూడా శ్రీమన్నారాయణ్ణి సేవించినారు. లక్ష్మీదేవితో అలంకరింపబడినటువంటి వక్షస్థలము గలవాణ్ణి సింహాసనంపై ఉండేవాణ్ణి 25 తత్వములతో ఉన్నవాడిని అనిమాలి అష్ట సిద్ధులతో ఉండేటువంటి పరమాత్మను బ్రహ్మ దర్శనం చేసినాడు. తపస్సు చేసిన తర్వాత ఆ పరమాత్మ యొక్క దివ్య దర్శనంతో ఆనందాన్ని పొందినాడు బ్రహ్మదేవుడు. అతని యొక్క పాదకమలాలకు నమస్కారం చేసినాడు. సంతోషించినటువంటి పరమాత్మ అతని చేతులు నిమురుతూ మాట్లాడాడు, బ్రహ్మ నీకు శుభమగుగాక, నీకు ఏదైతే ఇష్టం ఉందో ఆ వరాన్ని కోరుకోమన్నాడు పరమాత్మ. ఆ సమయంలో బ్రహ్మ ఇట్లా అడుగుతున్నాడు, దేవదేవ అందరి హృదయమందు ఆకాశమునందు ఉండేటువంటి అన్ని విషయాలు తెలుసును, అయినా కూడా ఎవరి మనసులో ఏం కోరిక ఉందో నీకు తెలియదా అయ్యా. అన్నీ తెలిసినటువంటి నీవు నీ యొక్క స్థూల రూపాన్ని సూక్ష్మ రూపాన్ని గుర్తించగలిగినటువంటి మంచి బుద్ధిని నాకు ప్రసాదింపమన్నాడు బ్రహ్మదేవుడు. ఎందుకంటే అవి నీవు నేర్పి ఆ బుద్ధి ఏదైతే ఉందో నాకు నేర్పింది ఏంటంటే నీ కడుపులో నేను పుట్టినాను కనుక కేవలం నీ యొక్క స్థూల రూపాన్ని గుర్తించాలి సూక్ష్మ రూపాన్ని గుర్తించాలి అవే నాకు నేర్పినావు కనుక
వాటిని నేర్పగలిగితే నేను సృష్టి చేస్తాను అనేటువంటి ఒక గర్వం నాలో ఉండదు ఒకవేళ నీ రూపాన్ని కనుక నేను గుర్తించకపోతే నాంతట నేనే సృష్టి చేస్తున్నానేటువంటి ఒక గర్వం నాలో ఉంటుంది కనుక ఆ గర్వము నాలో ఉండకుండా ఉండడం కోసం నీ యొక్క రూపు చేస్తావురా అని శ్రీమన్నారాయణ మూర్తిని గురించి తపస్సు చేయమన్నది మా అమ్మ కనుక నేను తపస్సు చేస్తాను అనగానే పాల పొంగు మీద నీళ్లు చల్లితే ఎట్లా ఉంటుందో అట్లా ఈయన ధ్రువునికి పరీక్ష పెట్టినాడు మొట్టమొదటిసారిగా ముందుగా చేతిని తన మాడ పైన పెట్టగానే ఎప్పుడైతే గురు యొక్క స్పర్శ చేతి స్పర్శ మాడకు కలుగుతుందో అప్పుడే జ్ఞాన నేత్రం ఉద్భవిస్తుంది తల మీద చేయి పెట్టగానే గురువు దొరికినాడు ధ్రువుడికి నారద భగవానుడు అడుగుతున్నాడు ఎంతమంది మహానుభావులో తపస్సు చేస్తే కనిపించినటువంటి శ్రీమన్నారాయణ మూర్తి నీకు కనిపిస్తాడారా తప్పకుండా కనిపిస్తాడు ఆయనలో మంత్రం చేయాలి ఏం చేయాలి ఎట్లా చేయాలి అనేది తెలియదు కానీ అమ్మ చెప్పిన మాట మాత్రం ఒకటి ఉంది తపస్సు చేస్తే భగవంతుడు వస్తాడు వస్తే ఆ పదవిని అడగాలి ఆ పదవిని నేను పొందాలి ఒకవేళ నేను అట్లా పొందితే తల్లి కూడా సంతోషిస్తుంది అని ఆ నారద భగవానుడికి చెబుతున్నాడు అయ్యా నాకు ఏమీ తెలియదు కానీ నేను అడవికి అయితే బయలుదేరుతున్నాను అక్కడ వెళ్ళి తపస్సు చేస్తాను అంటే అట్లా కాదురా నాయన అని చెప్పి దగ్గరికి తీసుకున్నాడు నారద భగవానుడు తీసుకొని ఇక్కడి నుంచి అడవి దాటిన తర్వాత ఒక నది వస్తుంది ఆ నది దగ్గర కూర్చొని నీవు తపస్సును ప్రారంభం చేయి అని చెప్పి ఆ శ్రీమన్నారాయణుని యొక్క ద్వాదశాక్షరి మంత్రాన్ని ఉపదేశం చేసి ఏ నదీ తీరంలో నీవైతే తపస్సు చేయడానికి కూర్చుంటావో నీళ్లలో కానీ మట్టిలో కానీ ఆ పరమాత్మని సేవించు నీ దగ్గర ఉండేటువంటి ఒక పుష్పాలు కానీ తులసి దళాలు కానీ సమకూర్చుకొని ఆరాధన చేయి తదుపరి నీవు ధ్యానంలో కూర్చొని ఏ శ్రీమన్నారాయణ మూర్తిని నీవు తలచాలనుకుంటున్నావో ఆ శ్రీమన్నారాయణ మూర్తి యొక్క రూపం ఎట్లా ఉంటుందో నీకు తెలియనిదే ఆ రూపాన్ని ఎట్లా తపస్సు చేస్తావురా అని చెప్పి ఆ శ్రీమన్నారాయణ మూర్తి యొక్క రూపాన్ని వివరిస్తున్నాడు మహావిష్ణువు ఎట్లా ఉంటాడో అసలు నీకు తెలుసా అటువంటి మహావిష్ణువును నీవు ఆరాధన చేయాలి అంటే ఇప్పుడు చెప్పినట్టుగా శంఖ చక్ర గదా పద్మ వనమాల విభూషితుడైనటువంటి ఆ మూర్తిని మొత్తం కూడా ధ్రువునికి చెప్తూ ఉన్నాడు యవనంలో ఉండేటువంటి ఒక ఉన్నట్టుగా నిలబడి ఉండాలయ్యా చిరునవ్వు నవ్వుతూ ఉండాలి అతడు తన మెడలో వేసుకున్నటువంటి ఒక వనమాల ఏదైతే ఉందో ఆ వనమాల మీద వచ్చేటువంటి ఒక ఆ భ్రమరాలు